సురేష్ గారు, ఎలక్షన్స్, ఎన్నికలు, పార్టీలు గెలవటం ఓడటం సహజం. అవును. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి వాళ్ళ నాన్న లెగసీ ఆ ఫ్యాక్టర్ కానీ, ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఒక విష సంస్కృతి మోడల్, దాన్ని దేశవ్యాప్తంగా అటు బీజేపీకి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి చేసి పెట్టుకుంటా వచ్చారో ఆ సక్సెస్ వ్యవహారం. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే మేధావులు ముసుగులో, దాంట్లో మేధావులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ముఖ్యంగా మనం జర్నలిస్ట్ కమ్యూనిటీ గురించి కాబట్టి దాని గురించి కూడా మనం ఒక కొద్దిపాటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోవచ్చు, లేదా చంద్రబాబు ఏదైనా చేసిన దాన్ని ఉంటే దాన్ని పత్రికల్లో వేసాలలాగా పుంకాల పుంకాలు రాయొచ్చు, ప్రజలను చైతన్యపరచవచ్చు, దానికి అది జర్నలిజం పరమావధి. అది అలా కాకుండా వాళ్ళ సొంత ఎజెండాతో ఒక క్వార్టర్ ఏర్పడి తెలంగాణలో ఉన్న వాళ్ళని ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీని, ట్యాక్స్ పేయర్స్ మనీ కూడా కాదు ఇది, అప్పు తీసుకొచ్చి మరి ఆ అప్పుకు వడ్డీ కట్టి ఆ అప్పు అప్పు చేసి పప్పుకూడలాగా పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళకి, అమెరికాలో ఉన్నవాళ్ళకి, ఢిల్లీలో ఉన్నవాళ్ళకి సంబంధం, ఈ రాష్ట్రానికి ఈ నేలకి సంబంధం లేని వ్యక్తులకి నెల నెల దోచిపెట్టేలాగా ఒక స్కీమ్ పెట్టి చేసుకుంటూ వచ్చారు. అయితే ఈయన గారి పరిపాలనలో ఎక్కడైతే రాంగ్ ట్రాక్, కొంచెం సంస్కారం ఉండి, కొంచెం బుర్ర ఉండి ఏం జరుగుతుంది ఈ పాలనలో అని చెప్పేసి రిక్షా పుల్లర్ దగ్గర నుంచి ఆటో డ్రైవర్ వరకు ఒక అవగాహన, మనం మన స్టేట్ అనేది బీహార్ లాంటి వ్యవహారం కాదు, ఎంతో కొంత అవగాహన ఉన్న పౌర సమాజం మంది అర్థమవుతుంది. ఈ అర్థమవుతున్న దశలో కూడా ఆఖరి రోజు వరకు ఇప్పటికీ కూడా ఈ శాఖను సాక్షిలో కూర్చున్న ప్రముఖులుగా పిలువబడే జర్నలిస్టులు కానీ, ఇంకా ఇతరత్ర మీడియాలో కూర్చున్న వీళ్ళు ఎల్లో మీడియా అని, వాళ్ళు బ్లూ మీడియా అని, ఈ మీడియాలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని ఈ సెకండ్కి కూడా ఈ 5 సంవత్సరాలు ప్రత్యక్షంగా చూసి కూడా సమర్థించే మేధావుల్ని, జర్నలిస్టులని ఎలా చూడాలి? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగే చూడాలి, మరొక రకంగా చూడటానికి ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు సమాజం పట్ల ఎవరికైనా సరే, సమాజంలో ఉన్న పౌరులందరికీ సమాజం పట్ల కొంత బాధ్యత ఉంటుంది. సమాజం పౌరుల కలయికే సమాజం, పౌరులందరూ కలిసి ఒక సమాజాన్ని ఫామ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా సమాజం ఒక 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 రూల్కి, ఒక రూల్ ఆఫ్ లాకి, ఒక చట్టానికి, ఒక రాజ్యాంగానికి కట్టుబడి సమాజం నడుచుద్ది కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నియమాలన్నిటికీ కట్టుబడి పౌరులందరూ నడిస్తేనే సమాజం ముందుకెళ్ళుద్ది, రూల్ ఆఫ్ లా నడిపిస్తుంది మనల్ని. దానికి లోబడి ఉండాలి అందరూ, మామూలుగా జనరల్లీ స్పీకింగ్. అట్లా కాకుండా ఒక కొన్ని వర్గాలు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు సమాజాన్ని పరిపాలించేందుకు ఒక మనిషి కావాలంటే ఆ సమాజాన్ని పరిపాలించే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే సిస్టమ్ రాజకీయ పార్టీల సిస్టమ్ అనేది. దాన్ని వాళ్ళు అధికారం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని నడిపిస్తారు ముందుగానే దాన్ని బట్టి సమాజం యొక్క పురోగతి ఉంటుంది, మనకి తెలిసినంత వరకు. వాటిని అర్థం చేసుకొని వాటి మీద కామెంట్ చేసి వాటిని విశ్లేషించి వాటి మంచి చెడులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఈ సివిల్ సొసైటీ అనే వాళ్ళు ఉన్నారు. సివిల్ సొసైటీ అంటే పౌర సంఘాల వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న మంచి చెడులు, ఎక్స్ పార్టీ నడిపే ప్రభుత్వం ఇది ఈ పని చేస్తుంది, ఇది మంచిది కాదు అని చెప్పగలగాలి, ఇది చెడ్డది లేకపోతే ఇది మంచిది పోని, దీన్ని ఇట్లా చేయండి, ఈ మార్పులు అవసరం. సో వాళ్ళకి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ పౌర సంఘాల వాళ్ళు, సివిల్ సొసైటీ వాళ్ళు వాళ్ళ నెత్తి మీద మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదే పద్ధతిలో జర్నలిస్టులు ఏమిటి జరుగుతున్నది అనేది చెప్పడం ఒకటే కాదు జర్నలిస్టుల పని. ఒక వార్తను తీసుకొచ్చి పలానా చోట పలానా జరిగింది అని వార్త ప్రజలకు చేరవేయటం జర్నలిజం యొక్క బేసిక్ ఫంక్షన్. రిపోర్ట్ కానీ అది ఒకటే కాదు, నాట్ జస్ట్ రిపోర్టింగ్. జర్నలిస్టులు ఏమి జరిగింది అనే దానికి కాంటెక్స్ట్ జోడించాలి, సందర్భాన్ని జోడించి దాంట్లో ఉండే మంచి చెడ్డలు కూడా ప్రజలకు తెలియజేసేటట్లు చేసే బాధ్యత జర్నలిజం మీద ఉంది, జర్నలిస్టుల మీద ఉంది. కాబట్టి వాళ్ళు సమాజం పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలి. మామూలు పౌరుడు, వేరే ఇతరత్ర జీవన వ్యాపారాలు చేసుకునేవాడు, కూలి పని చేసుకునేవాడు, వ్యవసాయం చేసుకునే రైతు, మరొక కిరాణా కొట్టు నడుపుకునే చిన్న వ్యాపారి, లేకపోతే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నడిపించే ఒక పెద్ద పారిశ్రామికవేత్త, వీళ్ళందరికీ సమాజం పట్ల ఉండే బాధ్యత వేరు, ఈ తరహా సివిల్ సొసైటీకి, జర్నలిస్టులకి సమాజం పట్ల ఉండే బాధ్యత వేరు.
వీళ్ళు కావాలని ఆ బాధ్యతని స్వీకరించారు కాబట్టి మిమ్మల్ని జర్నలిస్ట్ గమ్మని ఎవరు కోరలేదు కదా. మీరు జర్నలిస్ట్ అయ్యారు, ఎందుకయ్యారు? జర్నలిజం మీద మీకు మక్కువ ఉండయ్యారు. ఏమిటా మక్కువ? సమాజానికి మేము ఏదో చెయ్యాలి, సమాజం మంచి చెడ్ల పట్ల నాకు కన్సర్న్ ఉంది కాబట్టి నేను జర్నలిస్ట్ అవుతాను అని అనుకుంటేనే కదా జర్నలిస్ట్ అయ్యేది. అతను ఆ జర్నలిస్టు అతను లేక ఆమె ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్లో 2019 మొదలుకొని 2019 అసలు దానికి ముందు అసలు 2019 తర్వాత ఏం జరిగింది అంటే పక్కన పెట్టండి, 2019కి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి కుంభకోణాలు, ఆ అవినీతి కుంభకోణాల తాలూకు కేసులు అవన్నీ అలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు అసలు? మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి ఇస్తారు మీరు? అన్ని ఆ కేసులన్నీ దొంగ కేసులా? కాంగ్రెస్ పార్టీ నీ మీద కోపంతో కేసులు పెట్టిందా? అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? అది చెప్పండి నాకు. ఏం చేసి సంపాదించారు మీరు? ఎలక్షన్ అఫిడవిట్టే చెప్తుంది కదా సార్ అంతకుముందు ఏం చేశారు, తర్వాత ఎలా పెరిగింది ఆదాయం. 2009 ఎన్నికల్లో లోక్సభకి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత ఎన్నికల్లో అడ్వాన్స్ ట్యాక్స్ వరుసగా చూసుకుంటూ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసి సంపాదించారు మీరు చెప్పండి నాకు? ఏమి చేసి ఆయన సంపాదించాడని మీరు అనుకుంటున్నారు? ఆయన సమర్థిస్తున్న మేధావులు, జర్నలిస్టులు మీరందరూ గుడ్ బిజినెస్ మ్యాన్ అనేమో. ఏమిటి, ఏమి బిజినెస్ చేశారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లా చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? సాక్షి ఎంపైర్ని ఎలా నిర్మించారు మీరు? ఫలానా సిమెంట్ ఫ్యాక్టరీని ఎలా వచ్చింది? భారత్ సిమెంట్స్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు అంతా? ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటినన్నింటినీ అది అలా ఉంటే ట్రాక్ రికార్డ్, ఆయన ట్రాక్ రికార్డ్ అలా ఉండగా ఆయన గొప్ప పరిపాలన అందిస్తాడు, ఆయన చాలా గొప్ప మనిషి, ఆయన మీద కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన కారణంగా ధీరుడు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయ్యి దొంగ కేసులు పెట్టారని చెప్పి ఈరోజు కూడా చెప్తున్నారే. అవ్వా, ఎంత హాస్యాస్పదం! అన్ని కేసులు, ఆ ఈడీ కేసులు, ఆ సిబిఐ కేసులు, ఆ మనీ ట్రైలు, ఇంత 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 వ్యవహారం, ఇంత ఆ కోర్టులు ఎన్ని ఒకసారి వెళ్ళండి, నాంపల్లిలో ఉన్న సిబిఐ ప్రత్యేక కోర్టుకి వెళ్ళండి, లారీలు పత్రాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డాక్యుమెంట్స్ అన్ని అవన్నీ సృష్టించారా? ఈ చెప్పే వర్షను ఇప్పుడు ఏదైతే మీరు చెప్పింది ఆయన జగన్మోహన్ సమర్థించేది, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళు అలాగే చెప్పుకుంటారు కాబట్టి. కానీ బాధ్యత గల జర్నలిస్ట్ ముసుగులో మేధావులుగా చెప్పబడే వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు